తెలంగాణ గోయింగ్ గ్లోబల్ అనే నేపథ్యంతో జరిగే ఈ సదస్సు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పరంగా అవకాశాలున్న కొత్త ప్రాంతాలను సదస్సు అన్వేషించనుంది. రియల్ ఎస్టేట్ రంగ ప్రయోజనాలను కాపాడటానికి, వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించడానికి అంకితమైన తెలంగాణలోని రియల్ ఎస్టేట్ డెవలపర్ల అత్యున్నత సంస్థ క్రెడాయి తెలంగాణ స్టార్ట్ కాన్ 2024 నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. తెలంగాణ గోయింగ్ గ్లోబల్ అనే నేపథ్యంతో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఇతర భారతీయ రాష్ట్రాలతో పోటీ పడకుండా తెలంగాణను గ్లోబల్ ప్లేయర్ గా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యం. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహీంనగర్, నల్గొండ, మంచిర్యాల్, కామారెడ్డి, గద్వాల్, జగిత్యాల్ ఈ చాప్టర్స్ అన్నీ ఉన్నాయి. ఆ రోజు ఆ స్టేట్ కాన్ నాడు మొత్తం అన్ని చాప్టర్స్ నుండి ఒక 900 మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరు బిల్డర్స్ అక్రాస్ ది స్టేట్ ఆల్ టేర్ 2, 3 and 4 సిటీస్ నుండి ఆ రోజు వస్తున్నారు. యూ కెన్ కాల్ దిస్ ఏ అంటే ఒక ఎడ్యుకేటివ్ పర్పస్ కొరకు చేసిన అనొచ్చు. ఎందుకంటే అందరు బిల్డర్స్ని ఒకటే ప్లాట్ఫామ్ కిందకు తీసుకొచ్చి వారి మాకున్న ఆ రోజు మేము చీఫ్ గెస్ట్గా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని పిలవడం జరిగింది. తను కూడా వచ్చడానికి ఒప్పుకున్నారు. సో ఆ ప్లాట్ఫామ్ మీద ఏం జరుగుతుందంటే ఒకటి మాకున్న ఇష్యూస్, మాకున్న ప్రాబ్లమ్స్ మేము ఆ రోజు వారికి విన్నవించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి. బహుశా కొన్ని తొందరగా చేయని ఉంటే ఈ మే టేక్ సమ్ టైం, కానీ కొన్ని ఇష్యూస్ మేము ఆశాజనకంగా ఉన్నాం. కొన్ని ఇష్యూని అక్కడనే తను రిజాల్వ్ చేస్తాడు, ఒక సొల్యూషన్ ఇస్తాడు అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఒక ఎడ్యుకేటివ్ సిస్టమ్, ఎడ్యుకేటివ్ బ్యాస్ అన్నట్టు మీకు అందరు స్పీకర్స్ అంటే ఎందులో ఎవరెవరైతే పర్ఫెక్ట్గా స్పీకర్స్ ఉంటారో వాళ్ళందరినీ పిలవడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకంటే మీకు మీరు చూస్తే ఇప్పుడు ఈ జిల్లాల నుండి చాలామందికి ఏంటంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ కానీ వాట్ ఈస్ గోయింగ్ అప్ అంటే ఏమేమి జరుగుతున్నాయి మన ఈ మన రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్లో ఏమేమి కొత్త ఏమేమి జరుగుతున్నాయి అని తెలపడానికి కొరకు, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కొరకు, వాళ్ళకి అప్డేట్ చేయడానికి కొరకు, వాళ్ళను వీటిని గురించి నేర్చుకునేడానికి కొరకు మనం ఈ స్టేట్ కాన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మేము ఏమాశిస్తున్నామంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చేస్తాము. ఏమాశిస్తున్నామంటే జిల్లాల నుండి వచ్చిన బిల్డర్స్ తప్పకుండా ఇక్కడ కొత్త విషయాలు నేర్చుకొని కొంత మంచి సబ్జెక్ట్ తోటి సబ్జెక్ట్ గెయిన్ చేసి వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారనే ఒక ఇది ఆశతోటి మేము ఉన్నాము.